తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న సీఎం కేసీఆర్ ను ఢీకొట్టడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గానివ్వండి, పొద్దున లేవగానే కేసీఆర్ గారిని విమర్శించడము, కేటీఆర్ గారిని విమర్శించడము, పార్టీ ఏం చేసిందని చెప్పడము, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి మరి ఎన్నైతే కుట్రలు జరుగుతూ ఉన్నాయో, ఒక పక్కనేమో బీజేపీ వాళ్ళేమో మతతత్వాన్ని ఇక్కడ రెచ్చగొట్టి మత కల్లాలను సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు మన చరిత్రలో ఇన్లే ప్రధానమంత్రి లాంటి నాయకుడు మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగితే మరి దేవుడి పేరు, రాముడి పేరు, ఆంజనేయ పేరు, ఆంజనేయుడి పేరు వాడుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ బండి సంజయ్ గారితో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీ పాలించేటువంటి రాష్ట్రం ఈ స్కీమ్స్ అన్ని మీరు అక్కడ ప్రవేశపెట్టండి, అప్పుడే తెలంగాణలో మీకు ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పిట్టే కొంచెం కూత ఘనమని రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే బ్లాక్మెయిలింగ్ తప్ప ఏం చేయడు. మీరు కాంగ్రెస్ పాలించేటువంటి రాష్ట్రాలలో ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టండి.